ఇమేజినే రైలు యాక్సిడెంట్లు అప్పుడు చనిపోయినటువంటి సంఘటన, దాని మీద సిబిఐ విచారణ ఒకవైపు జరుగుతుంది. అయితే అది సాంకేతిక లోపమేనంటూ ముందు వాళ్ళ విభాగం తేల్చింది. ఇప్పుడు తాజాగా ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం వెలుగులోకి వస్తుంది, రైల్వే శాఖ సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. నిర్దిష్ట మార్గంలో రైలు పట్టాలు ఖాళీగా ఉన్నాయా, రైళ్ళు ఏమైనా ఆ సమయంలో వెళ్తున్నాయని చెప్పడానికి ఉపయోగపడే సెన్సర్ యంత్రాల్లో లోపాలు ఉన్నట్టు బయటపడింది. పనితీరు సరిగా లేని వీటిని ఉపసంహరించుకోకుండా వాడడం కొనసాగిస్తే ఒరిస్సాలోని బాలేశ్వర్లో ఇటీవల జరిగిన తరహా ప్రమాదాలకు దారితీయవచ్చని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. మల్టీ సెక్షన్ డిజిటల్ యాక్సిల్ కౌంటర్ MSDAC వ్యవస్థలో ఒక్కొక్కటి సుమారు 5 లక్షల రూపాయలు ఖరీదైన. ఇలాంటి 4000 యూనిట్లను 200 కోట్లతో ప్రైవేట్ సంస్థ వద్ద నుండి రైల్వే కొనుగోలు చేసింది. వీటిని రైల్వే నమూనాలు ప్రమాణాల సంస్థ ఆమోదించింది. తూర్పు ఆగ్నేయ, మధ్య ఆగ్నేయ, ఉత్తర మధ్య వాయువ్య, ఉత్తర మధ్య రైల్వే ఈ 7 జోన్లకు లోపభూయిష్టమైన 3000 యూనిట్లు ఇప్పటికే చేరుకున్నాయి. వీటి పనితీరు వాటిలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. రెండు ప్రాంతాల మధ్య రైలు మార్గం ఖాళీగానే ఉందా, ఏవైనా రైలు అక్కడ ఉందా అనేది తెలుసుకుని వేరే రైళ్లకు సిగ్నల్ ఇవ్వడానికి MSDAC వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఎన్ని పెట్టెలు వెళ్ళాయో లెక్కించే యూనిట్ కూడా దీనిలోనే ఉంటుంది. పట్టాలపై రద్దీ గురించి స్టేషన్ మాస్టర్కి ఇవి స్పష్టతనిస్తాయి, కానీ ఇక్కడ దాన్ని ఇక్కడ వాడకుండా అన్నటువంటి కోణమే అతి పెద్దదైనటువంటి సంచలనం. ఏం జరుగుతుందో చూడాలి.